ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక సింపుల్ నెక్ డిజైన్ మేము చూపిస్తున్నానండి. సో ఈ నెక్ డిజైన్ కోసం 3 ఇంచెస్ నెక్ వెయిట్ అండ్ నెక్ డౌన్కి వచ్చేసరికి 6 ఇంచెస్ అండి. చూసారు కదా, ఈ విధంగా 6 ఇంచెస్ నెక్ డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ 3 ఇంచెస్కి కిందను కూడా ఇక్కడ ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని దీనిని ఒక స్క్వేర్లా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్క్వేర్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డిజైన్ ఎలా మార్క్ చేయాలనేది చూపిస్తున్నాను. మనం 3 ఇంచెస్ నెక్ విడ్త్ ఏదైతే మార్క్ చేసుకున్నామో అందులో హాఫ్కి ఒక మార్కింగ్ పెట్టాలి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కూడా ఒక 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఈ 1.5 ఇంచ్కి మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్క్వేర్ బాక్స్లా డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను నెక్ డౌన్కి వచ్చేసరికి నాకు టోటల్గా 7 ఇంచెస్ కావాలి, బట్ మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు స్క్వేర్ బాక్స్ ఓన్లీ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం అండ్ రిమైనింగ్ 1 ఇంచ్ వచ్చేసి నేను ఇక్కడ డ్రా చేసుకున్న ప్యాటర్న్లో వస్తుంది. ఇప్పుడు ఈ నెక్ కట్ చేసుకున్నప్పుడు కూడా చాలా స్లోగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా స్లోగా కట్ చేసుకుంటే మన కార్నర్స్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, మనకి నెక్ అనేది ఈ ప్యాటర్న్లో వస్తుంది. సో ఈ ప్యాటర్న్లో నెక్ స్టిచ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ మనం వచ్చేసి ఒక రఫ్ క్లాత్ తీసుకోవాలండి. ఈ విధంగా ఒక రఫ్ క్లాత్ తీసుకోవాలి. ఇది రఫ్ క్లాత్ వచ్చేసి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బక్రం బ్లౌజెస్కి యూజ్ చేస్తాం చూసారా, పల్చటి బక్రం అదైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక రఫ్ క్లాత్ ఈ విధంగా వేరే కాంట్రాస్ట్ కలర్స్ ఏదైనా వాడొచ్చండి. ఇది మనకి బయట ఎక్కడ కూడా కనిపించదు. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్లో ఇప్పుడు మనము ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్న ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఫ్యాబ్రిక్ మూవ్ అవ్వకుండా నేను ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టుకుంటున్నానండి. పిన్ పెట్టుకున్న తర్వాత మనము ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే ప్యాటర్న్లో చాలా జాగ్రత్తగా స్టిచ్ అనేది వేయాలి. కార్నర్స్ దగ్గర నీడిల్ని కిందకి ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మాత్రమే మూవ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. చూసారు కదా, ఇక్కడ కార్నర్ దగ్గర నీడిల్ని కిందకి ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మాత్రమే మూవ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఈ స్టిచ్ కూడా మనం కట్ చేసిన దగ్గర నుండి ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్ వెడల్పు ఉండేటట్లుగా ప్లేస్ చేసుకుని, చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్లోగా ఫ్యాబ్రిక్ని మూవ్ చేసుకుంటూ ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. చూసారా, ఈ విధంగా స్టిచ్ అనేది చాలా జాగ్రత్తగా కార్నర్స్ దగ్గర మనం నీడిల్ని కింద ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మాత్రమే కంప్లీట్గా టర్న్ చేసుకుని మనకు కావాల్సిన యాంగిల్లో, చూసారా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మనం ఆ స్క్వేర్స్ దగ్గర చాలా నీట్గా స్లోగా స్టిచ్ చేసుకుంటే నెక్ చాలా బాగా వస్తుందండి. నేను ఇక్కడ స్టిచ్ చేసేది వచ్చేసి ఒక కాటన్ డ్రెస్ మీదకి. సో ఇటువంటి నెక్స్ ఏంటంటే మనకు చాలా క్లాసీగా సింపుల్గా చాలా నీట్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను పిన్ తీసేసానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి స్టిచ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ సెంటర్లో ఉండేటటువంటి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి. దానిని కూడా కార్నర్స్ దగ్గర కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కార్నర్స్ దగ్గర కట్ చేసుకునేటప్పుడు స్లోగా కార్నర్ దగ్గర కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్కి మనం కట్స్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా కట్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి బ్యాక్కి టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు కార్నర్స్ చాలా నీట్గా స్క్వేర్ పర్ఫెక్ట్గా తిరుగుతుందండి. చూసారా, ఈ విధంగా నేను కట్స్ ఇచ్చుకున్న తర్వాత మనం కట్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే అక్కడ క్రాస్గా క్లాత్నైనా కట్ చేసుకోవచ్చు. సో మనం ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ లేదంటే ఒక పెన్సిల్ హెల్ప్తో ఈ స్క్వేర్స్ని మనం పర్ఫెక్ట్గా ఈ విధంగా పుష్ చేసుకుంటే మనకి స్క్వేర్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ బాక్సెస్ చిన్నది నెక్ ప్యాటర్న్ ఏదైతే కట్ చేసుకున్నామో అది. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రీమ్ ఎండ్కి మనము ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టుకుని చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రీమ్ ఎండ్కి స్టిచ్ వేయాలి. చూడండి, ఇక్కడ మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి సెంటర్లో మనం వేసుకున్న రఫ్ క్లాత్ వెళ్ళిపోయింది. ఇది కంప్లీట్గా డ్రెస్ స్టిచ్ చేసేసరికి ఆ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఎక్కడా కూడా కనిపించదండి. సో ఇక్కడ ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్ ఎండ్కి వేసుకునే ఈ స్టిచ్ కూడా చాలా స్లోగా వేయాలి. కార్నర్ దగ్గరికి చాలా ఎక్స్ట్రీమ్ ఎండ్కి వేయాలండి. ఈ విధంగా మనం 2 స్టిచ్చెస్ అయితే వేయాలి. ఫస్ట్ ఒక స్టిచ్ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వేయాలి, అదేవిధంగా సెకండ్ స్టిచ్కి వచ్చేసరికి 1.5 ఇంచ్ డిఫరెన్స్లో సెకండ్ స్టిచ్ కూడా మనం వేసుకుంటాము. చూడండి, ఇక్కడ నేను మీకు ఈ స్టిచ్ వేసాక చూపిస్తాను మనకి నెక్ ఎంత నీట్గా వచ్చిందనేది. దీనికి ఇంకా మనం కావాల్సితే పైపింగ్ చేసుకోవచ్చండి. పైపింగ్ ఇన్ ద సెన్స్ మనం పైపింగ్ చేయడం కావద్దు, లేస్ లాగా పైన కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ని
క్రాస్ పీసెస్ కట్ చేసుకుని స్ట్రైట్గా థ్రెడ్లా చేసుకుని ఇదే ప్యాటర్న్లో మనం దాన్ని కూడా వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ అంత హెవీగా ఏం స్టిచ్ చేయలేదు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ స్టిచ్ కూడా వేసాక మనకు నెక్ డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.